హల్లెలూయా. ఈ కృపాకాలంలో అనేక మంది పడిపోతూ ఉన్నారు. ఎక్కడ చూస్తున్నా నిలువెచ్చని స్థితి, మంట లేదు. ఆదిమ దినాల్లో ఉన్న ప్రార్థనలు ఈరోజు తగ్గిపోయాయి. బలపరచబడాల్సిన క్రైస్తవులు బలహీనమైపోతున్నారు. అనేక మంది రకరకాల శోధనలో ఇరుకొని బయటికి రాని పరిస్థితిలో నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. కొంతమంది భ్రష్టత్వం పడుతున్నారు, విశ్వాస ఘాతకులు అయిపోతున్నారు. లుకాస్వార్త 9:25 బట్టి ఒకడు లోకమంత సంపాదించుకొని తన ఆత్మను నష్టపరిస్తే, తన ప్రాణాన్ని నష్టపరిస్తే ప్రయోజనం ఏంటి అనే మాటను త్రోసిపుచ్చుచు ఎంతో మంది బలహీనమైన స్థితిలో, చల్లారిపోయిన స్థితిలో, నిలువెచ్చని స్థితిలో దేవుడికి దూరంగా జీవించడాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ ఇప్పుడైనా దేవునికి ప్రేమను, దేవునికి కనికరాని, దేవునికి సన్నిధిని గుర్తించి దేవుని దగ్గరికి వస్తే మీ జీవితం ధన్యకరంగా మారిపోతాయి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. అన్నిలుగా ఉంటూ ప్రభు దగ్గరికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు వేరు. కానీ ఒక్కసారి ఎలిగించబడి, ఒక్కసారి బలపరచబడి, ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చినట్టు వచ్చి, ఒక్కసారి బాప్టిజం తీసుకొని, ఒక్కసారి పరిశుద్ధాత్మతో నింపబడి, ఒక్కసారి సేవ చేస్తానని కొద్ది దూరం సేవానుభవంలో ప్రయాణించి కొన్ని సమస్యలను బట్టి స్వల్పకాల ఆనందం కోసం, స్వల్పకాల సంతోషం కోసం, మరికొందరైతే దుర్లాభం బట్టి ఈరోజు యేసును విడిచిపెట్టి నిలువెచ్చని స్థితిలో, చల్లారిపోయిన స్థితిలో, భ్రష్టత్వం బట్టి దేవునికి దూరంగా జీవించినట్టుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు కనుక దేవుని స్వర విని, దేవుని మాటకు లోబడి, దేవుని యొక్క మాటకు, దేవునికి పిలుపు మేరకు ఈరోజు మీరు కనుక పశ్చాత్తాపపడితే మీకు ఒక కొత్త జీవం దేవుడు ఇవ్వబోతున్నాడు, కొత్త దీవెనలు ఇవ్వబోతున్నాడు, కొత్త అభిషేక దేవుడు ఇవ్వబోతున్నాడు. మరలా నిన్ను లేవనెత్తాలని ప్రభు అనుకుంటున్నాడు, మరలా నిన్ను ఊచివింప చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. కొట్టండి చప్పట్లు, కొట్టు దేవుని నా పరిచయం. యెషయా గ్రంథం 43:18 అంటున్నాడు, పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకోవద్దు, డోంట్ కన్సిడర్ ద ఫార్మర్ థింగ్. పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోవద్దు. మీకా గ్రంథం 7:19 అంటున్నాడు, నీ పాపమందటిని సముద్రపు అగాధముల పడవేశాను, నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇప్పుడైనా నువ్వు మరలా లేవటానికి ఉద్దేశిస్తే, మరలా నువ్వు కొత్త జీవం పొందుకొని, కొత్త అభిషేకం పొందుకొని, కొత్త శక్తి పొందుకొని నువ్వు మరలా లేవటానికి ప్రారంభిస్తే నిన్ను ఉజ్జీవింపజేస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు చేసిన కొన్ని ప్రార్థనలు ఎప్పుడు నా మైండ్లో మెదులుతా ఉంటుంది. ఆయన చేసిన ప్రార్థనలో ఒకటి ఏంటంటే, కీర్తన 51:11 చదవండి, 11:12 కూడా చదవండి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మరలా రక్షణ ఆనందం దయచేయండి ప్రభా. ఈరోజు మీరు చేయాల్సిన ప్రార్థన అదే. పరిశుద్ధ గ్రంథంలో సంసోను గురించి చదివితే అన్నీళ్ళు చేతులపడి
స్వల్పకాల ఆనందాని కోసం దెలీలాల దగ్గరికి వెళ్ళి తన ప్రతిష్టను పాడు చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు, తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత శత్రు చేతిలో పడిపోయాడు. శత్రులు ఆయనకు బలముగా ఉన్న జుట్టంతా కత్తిరించేశారు, కత్తిరించి ఆయన గుండు చేయించారు. అప్పుడు కానీ ఈ సంసోనుకు తన ఏ పరిస్థితిలో ఉన్నానో గ్రహించలేకపోయాడు. అప్పుడు తన బలం అంతా పోయిందని గ్రహించి, తన శక్తి అంతా పోయిందని గ్రహించి దేవుని దగ్గర ఆఖరిగా చేసిన ప్రార్థన ఏంటో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. న్యాయాధిపతులు 16:28, దేవుని బిడ్డలారా, శత్రులను లయపరచమని మరి ఒకసారి దేవుని దగ్గర అడగగా దేవుడు అతన్ని బలపరిచాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నాశీరు చేయబడిన వ్యక్తి. ఆయన జుట్టంతా ఊడపికిస్తారు. జుట్టు ఊడిపోయిన తర్వాత మరలా ఆయన దేవుని దగ్గర అడిగినప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మరలా ఆయనకు జుట్టు వచ్చిందంట, మరలా తల వెంట్రుకలు వచ్చిందంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రోజు నా పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను మరలా బలపరచబోతున్నాడు, మరలా నిన్ను అభిషేకించబోతున్నాడు, మరలా తన సన్నిధిని నీ ఎడల గణపరచబోతున్నాడు, మరలా తన ఆత్మని ఎడల గణపరచబోతున్నాడు, మరలా దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. నీ పోగొట్టుకున్న ప్రార్థన శక్తి, నువ్వు పోగొట్టుకున్న పరిశుద్ధత, నువ్వు పోగొట్టుకున్న అభిషేకం, నువ్వు పోగొట్టుకున్న ఆ రెండు పాల ఆత్మ ఆరాధన అభిషేకం అన్నిటినీ దేవుడు నీకు తిరిగి ఇచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాను మాట్లాడుతున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చేపట్లు కొడితే పరిచయ. లూకాస్ వార్త 15:21 చదవండి. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకొని మరలా ఆ తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఆయనకు మొదటిగా తండ్రి ఏమంటున్నాడంటే ముద్దు పెడుతున్నాడు. ముద్దు పెట్టడం అనేది ప్రేమకు గుర్తు. మొదటిగా తండ్రి ప్రేమకు అర్హుడుగా అవుతున్నాడు. కట్టుకోగలలియా చెప్పండి. నువ్వు కనుక పచ్చతో పడితే నీ కూడా దేవుడు తండ్రి ముద్దు పెడతాడు. ముద్దంటే ప్రేమకు గుర్తు, తండ్రి ప్రేమకు అర్హుడు అవుతావు. దేవుని నామానికి స్తోత్రం. నంబర్ 2 ఏంటంటే ప్రశస్త వస్త్రం తొడిగిస్తాడు. అంటే లోకంలో ఉన్న వస్త్రాలన్నీ వస్త్రాలు. ఈ లోకంలో ఇప్పుడు నేను వేసుకున్న వస్త్రం వస్త్రం, కానీ దేవుడిచ్చేది ఏంటి? ప్రశస్త వస్త్రం. ఈ ప్రశస్త వస్త్రం అనేది లోకం ఇవ్వలేని ఆనందం. కొట్టండి గట్టిగా చెప్పట్లు. నంబర్ 2, నువ్వు కనుక పచ్చతో పడి దేవుని దగ్గరికి వస్తే మరలా లేవాలని నీకు అనిపిస్తే భ్రష్టత్వం పెట్టిన నువ్వు, దిగజారిపోయిన నువ్వు మరలా మేలుకొని ప్రభు చెందకు రావాలనుకుంటే వస్త్రం కాదు, వస్త్రం ఇవ్వడు. వస్త్రం లోకం ఇస్తుంది, లోకం కూడా ఇస్తుంది, ప్రశస్త వస్త్రం. ఈ ప్రశస్త వస్త్రం అనేది లోకం ఇవ్వలేని దీవెనలు. లోకం ఇచ్చినట్టు ఆశీర్వాదం కాదు, లోకం ఇచ్చినట్టు సమాధానం కాదు, లోకం ఇవ్వలేని దీవెనలు ప్రభు ద్వారా నీకు లభిస్తాయి. గట్టిగా కలలిగా చెప్పండి. 3వది ఏంటంటే ఉంగరం తొడిగిస్తాడు. ఈ ఉంగరం దేనికి గుర్తు అంటే అధికారానికి గుర్తు. గట్టిగా కలలిగా చెప్పండి. పాత నిబంధనలో రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత వాళ్ళకు రాజవస్త్రం తొడిగిస్తారు, తర్వాత చేతుకు ఉంగరం తొడిగిస్తారు. దేవుని బిడ్డలారా, అది అధికారాన్ని చూపిస్తుంది. నీకు దేవుడు అధికారాన్ని ఇస్తాడు. నువ్వు పచ్చతవపడి మరలా మేలుకొంటే నీకు అధికారాన్ని దేవుడు కట్టపెడతాడు. నీ యొక్క ఉద్యోగం చేసే స్థలంలో నీకు అధికారం కలుగుతాయి, నిన్ను హెచ్చిస్తాడు. బంధుమిత్రుల్లో నిన్ను ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. నిన్ను దెయ్యాల పైన సాతాను పైన కూడా నీకు అధికారం ఇస్తాడు.
ఈ లోకంపైన మనుషులపైన నీకు అధికారం ఇస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాలుగవది ఏంటంటే జోడు, సమాధానం అనే జోడు. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి. నీకు జోడు కూడా ఇస్తాడు. జోడు సమాధానాన్ని చూపిస్తుంది. తప్పిపోయిన కుమారుడు చరిత్ర ద్వారా మనకు లభించేది ఏంటంటే మొదటిగా ముద్దని ప్రేమ, ప్రశస్త వస్త్రం అని లోక ఇవ్వలేని ఆశీర్వాదం, మూడవదిగా జోడని సమాధానం, నాలుగవదిగా ఉంగరం అనే అధికారం దేవుడు నీకు ఇస్తాడు. గట్టిగా చెప్పండి. నంబర్ టూ, యెషయా గ్రంథము 60:1-2 చదవండి. నిద్రపోయే వ్యక్తి లేపుతాం, లేకపోతే పడిపోయిన వ్యక్తిని ఏమంటాం? ఎవరైనా చంటి బిడ్డలు పడిపోయారనుకోండి, లేమా లేమా అని లేపుతాం. సో ప్రభు అంటున్నాడు, లే లే లెమో లెమో అంటున్నాడు. నువ్వు కనుక అప్పుడు దేవుడి స్వరం విని ఇప్పుడు లేస్తే నీ మీదకి యహోవ మహిమ ఉదయించడానికి ప్రారంభిస్తాయి. కొట్టండి గట్టిగా చెప్పట్లు. నంబర్ టూ, నువ్వు కనుక ఈరోజు భ్రష్టత్వం పట్టిన నువ్వు, దిగజారిపోయిన నువ్వు, పడిపోయిన మీరు పశ్చాత్తాపపడి లేస్తే గనక నీ మీద దేవునికి మహిమ ఉదయించడానికి ప్రారంభిస్తాయి. ఆ దేవుని మహిమ ఒక వ్యక్తిలో ఉదయించినప్పుడు వచ్చే ఆశీర్వాదాలే 22 దాకా రాయబడింది. దగ్గర దగ్గర 11 ఆశీర్వాదాలు ఆ యెషయాగ్రంథ 60 రాయబడి ఉంది. ఈ 11 ఆశీర్వాదాలు ఎవరి కోసం అంటే పడిపోయి తిరిగి లేచిన వాడు కోసం. లే అని ప్రభు స్వరానికి లోబడి ఎవడు లేస్తాడో వాడికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే యెహోవా మహిమ ఆయన మీద ఉదయిస్తాయి. కొట్టండి గట్టిగా చెప్పట్లు. దేవుని మహిమ మీ మీద దిగితే, ఫిలిప్పి పత్రిక 4:19 రాయబడి ఉంది, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చబడిపోతాయి. ఈరోజు ఎంతో మంది కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇరుకులో, ఇబ్బందులో మునిగిపోతున్నారు. మీకు విడుదల ఇచ్చేది ఆ మహిమ. ఈరోజు ఆ మహిమ దిగి రాబోతుంది. ఎవరి మీదకు దిగి రాబోతుందంటే ఎవరు పశ్చాత్తాపపడి తిరిగి లేవబోతున్నారో వారి మీదకి దేవునికి మహిమ దిగి రాబోతుంది. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆపరచండి. హల్లెలూయా. నంబర్ త్రీ, పరలోక నుండి అగ్ని దిగి వస్తాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొదటి రాజుల గ్రంథము 18:30-32 చదివితే బలిపీఠము పడిపోయింది. అంటే బలిపీఠం పడిపోవటం ఇస్రాయేల్ ప్రజల యొక్క ఆత్మీయత దిగజారిపోయిన అనుభవానికి ఆ గుర్తై ఉంది, సూచకమై ఉంది. ఇస్రాయేల్ ప్రజల యొక్క ఆత్మీయత ఏలియా కాలంలో చల్లారిపోయింది. నిలువచ్చని స్థితికి గురి అయిపోయారు. అందుకొరకే బలిపీఠము కూల్చబడినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అప్పుడు ఏలియా తిరిగి ఆ బలిపీఠాన్ని నిర్మించినప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పరలోక నుండి అగ్ని దిగి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18:38 చదివితే పడిపోయిన బలిపీఠము తిరిగి నిర్మించినప్పుడు, దేవుడు తిరిగి దాన్ని కట్టినప్పుడు 38 రాయబడి ఉంది, అగ్ని దిగి వచ్చింది. అగ్ని అనేది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని మాత్రం కాదు, ప్రార్థనకి జవాబు అనే అర్థాన్ని కూడా మనకు చూపిస్తుంది. ఎవరెవరైతే పడిపోయిన వాళ్ళు దేవుని స్వరం విని లేవబోతున్నారో వారు అందరూ ప్రార్థనలు దేవుడు విని ప్రార్థనకి జవాబు ఇస్తాడు. కొట్టండి గట్టిగా జవాబు చెప్పట్లు. పడిపోయిన వాడు తిరిగి లేచినప్పుడు వాడికి కలిగే మూడవది ఆశీర్వాదం ఏంటంటే వాడు ప్రార్థనలన్నింటినీ దేవుడు ఆలకిస్తాడు. ఇంకేం కావాలి చెప్పండి.
పడిపోయిన నువ్వు ఎవరెవరైతే పడిపోయారో ఈరోజు పశ్చాత్తాపపడి మీరు కనుక తిరిగి లేస్తే మీ ప్రార్థనలన్నిటినీ దేవుడు ఆలకిస్తాడు. స్వస్థత కోసం చేసే ప్రార్థన ఆలకిస్తాడు, ఆర్థిక వనరుల కోసం చేసే ప్రార్థన ఆలకిస్తాడు, అప్పు నుండి బయటపడాలని చేసే ప్రార్థన ఆలకిస్తాడు, సొంత ఇల్లు కావాలని చేసే ప్రార్థన ఆలకిస్తాడు, భర్త మారాలి అని చేసే ప్రార్థన ఆలకిస్తాడు, నా పిల్లల్లో మార్పు చూడాలి అని చేసే ప్రార్థన ఆలకిస్తాడు, మరలా నాకు పూర్వ వైభవం కావాలని నువ్వు చేసే ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టే దేవుని ఆపరచండి. హల్లెలూయా. నంబర్ 4, ఒక మనిషి పశ్చాత్తాపపడి మరలా దేవుని వైపు తన మనస్సును నిలిపినప్పుడు దేవుని బిడ్డలారా ఆయనకు దేవుడు కొత్త జీవాన్ని ఇస్తున్నాడు. నిర్గమకాండంలో ఇస్రాయేల్ ప్రజలు పశ్చాత్తాపడినప్పుడు దైవజనుడికి విరోధంగాను దేవుడికి విరోధంగాను మేము తిరుగుబాటు చేశాము, మమ్మల్ని దేవుడు క్షమించాలని పశ్చాత్తాపడినప్పుడు ఎడారిలో జీవజలం పారినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నిర్గమకాండం 10:6 చదివితే పశ్చాత్తాపపడిన ప్రజలకు ఎడారిలో జీవజలం ఇస్తున్నాడు. నీ జీవితంలో ఆశీర్వదించబడటానికి, మేలు పొందటానికి, అద్భుతాలు పొందటానికి అవకాశం లేనప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే నీకు అవకాశం కల్పిస్తాడు. ఎప్పుడు? నీళ్ళు వెచ్చని స్థితి నుండి నువ్వు బయటపడినప్పుడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు అనేక మంది నిలువచ్చని స్థితిలో ఉన్నారు. చివరిగా 5వ ఆశీర్వాదం ఏంటంటే యోవాను సువార్త 21వ అధ్యాయంలో పేదరు పశ్చాత్తాపడ్డాడు. ముమ్మార్లు కోడి కువ్వక ముందే నన్ను తిరస్కరిస్తావని దేవుడు చెప్పిన మాటను బట్టి బహుగా పశ్చాత్తాపడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో బహుగా పశ్చాత్తాపడి ఏడ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా 14:72 బహుగా పశ్చాత్తాపడినట్టుగా మనం చూస్తున్నాం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. 21వ అధ్యాయంలో చూస్తే ప్రభు అంటున్నాడు, నా గొర్రెలను కాయము అంటున్నాడు. గట్టిగా చెప్పండి, గుర్తుపరచండి. తన గొర్రెలను బాధ్యతలను ఎవరికి అప్పగిస్తున్నాడంటే పేదరుకు, పశ్చాత్తాపడిన పేదరుకు అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. పశ్చాత్తాపడిన పేదరు గారికి ప్రభు ఏమిస్తున్నాడంటే గొర్రెల మందను అప్పగిస్తున్నాడు, అంటే సంఘాన్ని అప్పగిస్తున్నాడు, పరిచర్యని ఇస్తున్నాడు. నిజంగా దేవుని స్వరం విన్న వ్యక్తి పశ్చాత్తాపడి నిలువచ్చని స్థితి నుండి పశ్చాత్తాపడితే అతనికి మంచి పరిచర్యలు అప్పగించబడతాయి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఒక మనిషి పడిపోయిన తర్వాత పశ్చాత్తాపడితే 5 ఆశీర్వాదాలు వస్తాయి. మొదటిగా తప్పిపోయిన కుమారునికి దీవెనలు కలుగుతాయి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. తప్పిపోయిన కుమారుని యొక్క దీవెనలు నీకు కలుగుతాయి. రెండవదిగా, నువ్వు గనక పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తే దేవునికి మహిమ ఉదయిస్తాయి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ ఉదయిస్తాయి. మూడవదిగా, నువ్వు గనక పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వస్తే నీ ప్రార్థనకి జవాబు వస్తాయి. పరలోకం నుండి అగ్ని దిగి రావటం జవాబు, దేవుని నుండి జవాబు పొందుకోవటం. నీ ప్రార్థనలన్నీ ఆలకించబడతాయి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నాలుగవదిగా, నువ్వు గనక పశ్చాత్తాపడితే అవకాశం లేనప్పుడు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి.
అవకాశం లేనప్పుడు కూడా నువ్వు ఆశ్రయించబడతా. ఐదవదిగా నువ్వు పచ్చదోవ పడితే, పడిపోయిన నువ్వు పచ్చదోవ పడితే నీకు గొర్రెల మందన దేవుడు అప్పగిస్తాడు. అనగా నీకు బాధ్యతలు మరలా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. పెద్ద పెద్ద బాధ్యతలు నీకు అప్పగిస్తాడు దేవుడు. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. పడిపోయిన వారిని లేవనెత్తిన ఏకైక దేవుడు నీవే ప్రభువా. మా జీవితాలు పడిపోయింది, మేము పడిపోయిన బలిపీడము లాంటి వాళ్ళము, కూలిపోయిన మంత్రము లాంటి వాళ్ళము. అయ్యా మమ్మలను లేవనెత్తి బలపరచండి, ఒక కొత్త అభిషేకం దయచేయండి ప్రభువా, నూతన బలము దయచేయండి ప్రభువా, రెండు బలాత్మ దయచేయండి, 200 అభిషేకం దయచేయండి. మరలా చిగురు పుట్టినగాక, మరలా నిన్ను అభిషేకించిన గాక, దైవిక శక్తి ఇప్పుడే తాకిన గాక. సచ్చిపోయిన మాలోనికి జీవం పంపించండి. అయ్యో నిరోధులుగా ఉన్న మమ్మల్ని బలపరచండి, మరలా మమ్మల్ని అభిషేకించండి, మరలా సేవ భార దయచేయండి, మరలా ఆత్మ భార దయచేయండి, అగ్ని దయచేయండి, దైవిక శక్తి దయచేయండి, స్వస్థత దయచేయండి. యేసు నామములు అద్భుతం జరిగించమని ముట్టుమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ చెప్పండి. చూడండి, ఈ సహోదరి పేరు పద్మ, తన కొడుకు పేరు నిసి. అయితే అతను పుట్టిన 1 ఇయర్ లోపల కాలు చేతులు బలం లేకుండా ఇలా నిలబడితే ధూళి పడిపోయేవాడంట. అసలు ఒక అడుగు ఉంచేవాడు కాదంట, నిలబడితే అలా పడిపోయేవాడంట, కాళ్ళు నిలబడితే కాదంట, అలాగ పట్టు వదిలిపోయి చిన్న చిన్న వయసులో 1 సంవత్సరం కాకముందే ఈ కాలు పట్టు వదిలిపోయి ధూళిపోతూ పడిపోయేవాడంట. అటువంటి పరిస్థితిలో ఇంకా ఎవరిని అడిగితే ఆ బిడ్డ నడవదు, ఇంకా నువ్వు అవిటి పిల్లవాడిని నువ్వు కన్నావని చెప్పి ఈమెను బాధ పెట్టారంట. అటువంటి టైంలో టీవీలో నా ప్రోగ్రాం చూసి ఈ దగించక్కని ప్రార్థనకి రాగా, నేను ఒకే ఒకసారి అబ్బాయి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగా ఆయన కాళ్ళలోనికి బలం వచ్చి ఇప్పుడు చక్కగా నడుస్తున్నాడంట, స్కూలు కూడా వెళుతున్నాడంట. దేవుడు ఇంత గొప్ప అద్భుతాన్ని చేశాడు, మా ఊర్లో ఈ అద్భుతాన్ని నమ్మలేకపోతున్నారని సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. ఈ సహోదరి పేరు మేరీ. 5 సంవత్సరాలుగా సంతానం లేదంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? ఏమన్నారు డాక్టర్? చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే మనిషికి వాతాలు ఎక్కడెక్కడ వస్తా తెలీదు, కానీ గర్భంలో వాతం ఉంది కాబట్టి నీకు పిల్లలు పుట్ట కష్టమన్నారు. 2014లో భీమవరంలో మీటింగ్ జరిగిందంట. ఆ మీటింగ్స్కి వచ్చారు, నీకు దేవుడు గర్భంలో ఉన్న రోగాన్ని తీసివేసి అందమైన బిడ్డను ఇవ్వబోతున్నాడని నేను ప్రవచనం చెప్పానంట. ఈరోజు దేవుడు అందమైన బిడ్డను ఇచ్చి ఉన్నాడు. దేవుడు నాకు చేసిన ఈ ఉపకారానికి కృతజ్ఞత చెల్లించడానికి వచ్చానని సహోదరి చెబుతున్నారు. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. 2017 దహించు అగ్ని అభిషేక వాగ్దాన కూడికలు విజయనగరం జిల్లా దేదువాడ గ్రామంలో దహించు అగ్ని అభిషేక వాగ్దాన కూడికలు జనవరి 23, 24, 25 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు దైవజనులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ జయశీలన్ గారు, చెన్నై. స్థలం దేదువాడ గ్రామం, గుమ్మలక్ష్మీపురం, విజయనగరం జిల్లా. గుంటూరులో దహించు అగ్ని అభిషేక స్వస్థత వాగ్దాన కూడిక జనవరి 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం మహిమా గార్డెన్స్, గ్రాండ్ నాగార్జున హోటల్ ప్రక్కన, గుంటూరు. అమలాపురంలో జనవరి 27వ తేదీన దహించు అగ్ని అభిషేక వాగ్దాన కూడిక ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, నల్లవంతన దిగువన, అమలాపురం. రాజమహేంద్రవరంలో
దహించు అగ్ని సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక జనవరి 28వ తేదీన రాత్రి 8 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జనవరి 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల ఫిబ్రవరి 5వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పాఠశాలలో స్త్రీ పురుషులు పాలు పొందవచ్చును. ఈ తర్ఫీదు తెలుగు, ఇంగ్లీష్ భాషలలో బోధించబడును. రిజిస్ట్రేషన్ ఫీజ్ 2000 రూపాయలు మాత్రమే. ముఖ్య గమనిక: ఫిబ్రవరి 8, 9, 10 తేదీలలో రాజమండ్రిలో పాల్ దినకరన్ గారిచే నిర్వహించబడుచున్న ఏసు పిలుచుచున్నాడు ప్రవక్తల సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించబడును. మరిన్ని వివరాలకు 9494900727273. సికింద్రాబాద్లో ప్రతి శనివారం అద్భుత ఆశీర్వాదమైన కూడిక సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు జరుపుబడును. ఈ ఆశీర్వాద కూడిక జరుగు స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని ఆడిటోరియంలో అభిషేక ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి 8019166668 8019766668. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్, కరెంట్ అకౌంట్ నెంబర్ 3572244370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. దహించు అగ్ని లైవ్ కార్యక్రమాలను ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా కూడా వీక్షించండి. ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ పొందుకోవడం కోసం మా ఫేస్బుక్ పేజ్ ను లైక్ చేయండి. www.facebook.com/dahinchuagni. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి youtube.com/dahinchuagni. మరిన్ని వివరాలకు www.dahinchuagni.in వెబ్సైట్ కు లాగిన్ అవ్వండి. మా అడ్రస్: డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలావ, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా.